నేను ఉంటాను రా బాబు, ఇడ కారు తీరా తొందరగా వెళ్ళిపోదాం పద రా. రేషించాను మావా, నీకు లక్ష కోట్లు వద్దా మావా? ఏంది మావా అట్లా పారిపోయావు? నీ చేతిలో గన్న కూడా ఉంది కదా మావా. ఎదవా బతుకుంటే లక్ష కోట్లు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. వాడు పెద్ద సైకో ఎదవలా ఉన్నాడు రా. రే వాము, నువ్వు నాటకాలు చేయకరా, ముందు కారు దిగి లేదంటే నిన్ను కలిసి తవ్వుతాను. ఏంది రా మావా ఇట్లా చేస్తావు? మరి లేకపోతే ఏంట్రా, వాడు పెద్ద సైకో ఎదవలా ఉన్నాడు రా. సర్లే నీకోసం మళ్ళీ ఒకసారి వెళ్తాను. అమ్మాయి ఇక్కడ ఉన్న తొందర తొందరగా అమ్మాయిని కాపాడేసి తీసుకొచ్చేస్తా. ఈ రూమ్ లో కూడా లేదు అమ్మాయి. ఏంటి ఇది? ఇదే వండుకున్నట్టు సాంబారు రైసా? వాహా, మన వద్దులే, మనం ఆల్రెడీ పొద్దున తినేసి వచ్చేసాం. ఈ రూమ్ లో ఉందా కనీసం? ఈ రూమ్ లో కూడా లేదు. ఓ ఏంటి, బొమ్మ ఒకటి ఉంది. ఈ బొమ్మ నేనేం చేసుకోను రా బాబు. బాబా బాబా బా, ఇంకో పక్క రూమ్కి వెళ్దాం పదా. రే రే సైకి పోయేదా? రే రే రే, వీడు మళ్ళీ ఏడికెళ్ళొచ్చాడు గాయస్. వీడు ఇందాకే కదా ఈయన కాల్ చేశాను ఎదవని. ఈ అమ్మ కాల్చు, ఈ కాల్చురా ఈయన. వీడిని అసలు ఈరోజు వదలకూడదు. వీని పట్టుకొని నలిపేయాలన్నమాట. అసలు ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారో కూడా తెలియట్లేదు. ఆల్రెడీ ఇందాక ఒకని కాల్చాను, మరి వీడెక్కడి నుంచి వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. ఓ బాబా తొందరగా, అసలు ఈ అమ్మాయి ఎక్కడుందో తొందరగా ఎతికేసి మనమైతే వెళ్ళిపోదాం గాయస్. ఈ రూమ్లో ఉండాలని నాకు కూడా లేదు, చాలా భయంకరంగా ఉంది. ఏంటి రూమ్ ఇలా ఉంది? వామ్మో, నా జీవితంలో ఇలాంటి రూమ్ ఎప్పుడు చూడలేదు రా అయ్యా. ఇదేంటి, వాషింగ్ మిషన్ ఉంది, వాషింగ్ మిషన్, వీడే కూడా స్నానం చేస్తున్నట్టున్నాడు. వామ్మో వీడే కూడా నాయన, వీడు నాకన్నా పెద్ద సైకో ఏదోలా ఉన్నాడు. వాషింగ్ మిషన్లో ఎవరినై రౌండ్గా తిప్పుతున్నాడు ఏంట్రా బాబు? వామ్మో వామ్మో, నా గులాబ్ జాములు జారిపోయారా బాబు? ఇదేంటి, వీడే కూడా పడుకున్నట్టున్నాడు. వామ్మో, ఇంట్లో ఉన్న ముగ్గురు కూడా చంపేశాడు ఏంట్రా వాడు? వాడు మామూలు దొంగ అనుకొని నేను మొత్తం సుపారీ తీసుకున్నా, కానీ వీడు పెద్ద సైకో ఏదోలా ఉన్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ముగ్గురు చంపేశాడు కదరా. వామ్మో వామ్మో, ఊరినాయనో నేను ఉండను రా బాబు. తొందరగా అమ్మాయి ఎక్కడ తీసుకొని నేను వెళ్ళిపోతాను. వామ్మో ఈ ఇల్లేంటి ఇంత భయంకరంగా ఉంది అసలు? వీడు ఇదేంటి గాయస్? వీడు ఆల్రెడీ ఇంకా ఇద్దరు ముగ్గురిని చంపేసి మూట కట్టేసి సంచిలో ఉక్కేశాడు. ఓ అమ్మో, ఇదేంటి గాయస్ వీడు? వాడు మనిషా లేకపోతే పశువా? నేనే పెద్ద ఏదవని అంటే వామ్మో మళ్ళీ వచ్చాడు వీడు. ఈడెక్కడి నుంచి వచ్చాడు నాయన? పారిపోదాం పదరా బాబు. ఈ అమ్మ ఈడెక్కడ సైకోగడరా? నేనే పెద్ద ఏదవని అంటే వీడు నాకన్నా పెద్ద ఏదోలా ఉన్నాడు. సారీ గాయస్, మన సించానే కదా పెద్ద ఏదవా. సరే సర్లే. వీడు ఏంట్రా బాబు? వీడు దగ్గర దగ్గర 6 మంది దాకా చంపేసినట్టున్నాడు. ఈ రూమ్లో ఏముందిరా? అమ్మో, తొందరగా అమ్మాయి ఎక్కడుందో తొందరగా అమ్మాయిని కాపాడేసి మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి గాయస్. వాడు ఆ స్పోర్ట్స్ కార్డు ఇవ్వడమేమో 100,000 కోట్లు ఏందో కానీ. వామ్మో, వీడు ఏడు నుంచి వచ్చాడ్రా మళ్ళీ? వీడు మనిషా లేకపోతే దయ్యమ్మ? గాల్లో నుంచే వస్తున్నాడు, గాల్లోనే మయమైపోతున్నాడు. వీని అసలు ఈరోజు వదిలిపెట్టేది లేదు. వీని అసలు వీణన చంపాలి లేకపోతే నేనన్నా చావాలి. ఎటు వెళ్ళిపోయాడు? ఓడి అమ్మ గాయస్, ఏంది గాయస్ వీడు? అసలు మనిషా లేకపోతే దయ్యమ్మ? వస్తున్నాడు పోతున్నాడు, వస్తున్నాడు పోతున్నాడు. బాబా చించాను, నువ్వు హాయిగానే సుఖంగా బయట ఉన్నావు, నేను మాత్రం లోపల వణుకుతున్నాయరా నాకు మొత్తం. వామ్ము గాయస్, మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ప్లీజ్ తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. ఓడి అమ్మ, ఈ దరిద్రుడు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు? నీ అమ్మ నేను అసలు ఇంట్లో ఉన్నాను రా, పారిపోతాను పదా. ఈ బయటికి వెళ్ళడానికి దారి కూడా తెలియట్లేదు నాకు. ఎటు నుంచి వచ్చాను, ఎటు నుంచి పోయానో కూడా తెలియట్లేదు. ఏంటి వీడు ఇందాక ఇక్కడే కదా కనిపించాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. వామ్మో, నాకు ఫస్ట్ ఆ అమ్మాయిని కాపాడమేమో కానీ నేనైతే ఇంట్లో నుంచి పారిపోతాను, కనీసం దారి కూడా తెలియట్లేదు ఏంట్రా ఇంట్లోకి వచ్చా. ఏందిరా ఇది, నువ్వు మనిషా లేకపోతే రాబోందా లేకపోతే రాక్షసుడా? ఏంది గాయస్ వీడు, పుట్లం కట్టినట్టు కట్టేసి నేను మనుషుల్ని? వామ్మో, నేను వాడు దొరికితే మాత్రం నన్ను మటల్ని నవ్వలంటే నవ్వలేస్తాడు అనుకుంటా గాయస్. నాకు తొందరగా బయటికి వెళ్ళే దారి ఏదో మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గాయస్. నేను తొందరగా ఇక్కడ నుంచి పారిపోతాను. ఇదేంటి డ్రమ్ములు ఉన్నాయి ఇక్కడ? సరే సర్లే, మనం అసలు బయటికి వెళ్ళిపోవడానికి దారి ఎక్కడ ఉంది? ఏదో డోర్ ఉన్నట్టు ఉంది, లోపలికి వెళ్దాం పదా. వాము ఎవడరా నువ్వు? కొట్టు నీ అయ్యా, కొట్టు చంపు, చావు చావు నా కొడక చావు. అమ్మో నేను ఇక్కడ ఉన్నాను రా బాబు, ఈ 1 నిమిషం కూడా ఉన్నాను, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. ఇన్నికెళ్ళ దారి ఎటువైపు? లెఫ్టా రైటా? రైటే అనుకుంటా, కాదు కాదు లెఫ్ట్. వాము వీడు మళ్ళీ వచ్చేసింది, ఏంటో చూస్తున్నావు రా నువ్వు? రే 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 రే, నన్ను ఒక్కను వదిలిపెట్టరా బాబు. వాము రే, నీకు కావాలంటే నీకు 100,000 కోట్లు నీకు సగం షేర్ ఇస్తానరా. రే నన్ను వదిలిపెట్టరా. వాము గాయస్ పారిపోవాలి గాయస్, నేను తొందర ఇక్కడ నుంచి. మా లెఫ్టా రైట్? అసలు దారి కూడా తెలియట్లేదు. అరే నువ్వు మళ్ళీ ఇక్కడే ఉన్నావు ఏంట్రా? రే నీకు కావాలంటే 50 కోట్లు ఇస్తానరా, నన్ను వదిలిపెట్టరా. రే బాబు, గన్లో బుల్లెట్ కూడా అయిపోవడానికి వచ్చేసాను, నేను తొందర ఇక్కడ నుంచి ఎక్కడ నుంచి పారిపోవాలి. ఇదేంటి బ్యారల్స్ ఉన్నాయి, ఏదైతే షట్టర్ ఉన్నట్టు ఉంది గాయస్. తొందర ఇందులో నుంచి వెళ్ళిపోదాం పదా, షట్టర్ లేపేసి ఇక్కడ నుంచి వెళ్దామా? పోదాం పోదాం పదా. ఎట్లా ఒకలాగా బయటకు వచ్చేసిన అటు దారి ఉన్నట్టుంది గాయస్. తొందరగా మనం ఈ లెఫ్ట్ సైడ్ నుంచి తొందరగా ముందుకెళ్ళిపోదాం పదా. అమ్మ వచ్చేసింది గాయస్ ఒకటేసారి. వాడు మనిషిలా లేడు, పశువులా ఉన్నాడు. వామ్మ నాకే చెమటలు పట్టించేశాడు అంటే వాడు ఎంత పెద్ద పశువు. బయట ఒక గేట్ ఉన్నట్టుంది, లోపలికి వెళ్దాం పదా. ఏంది ఏంది మావ ఇది, పెద్ద డెన్నే ఉన్నట్టుంది ఇక్కడ. ఈ వీడేంటి సైకోనా? ఈ వీడు కిడ్నాపర్ అని చెప్పాడు కానీ వీడు పెద్ద సైకో అని మాత్రం నాకు చెప్పలేదు. ఏంటి అంకులు,
వీడేంటి అందరం తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసినట్టు చేస్తున్నాడు, గూడకేమో 10 మందిని అంటించాడు, వీడు ఎంతమందిని కిడ్నాప్ చేశాడు గాయస్ నాకు అర్థం కావట్లేదు. లాస్ శాంటోస్లో ఉన్న వాళ్ళందరినీ వీడే కిడ్నాప్ చేసినట్టున్నాడు. ఓ అంకుల్ గారు అమ్మాయి ఇక్కడే ఉన్నట్టుంది, బతికే ఉంది, ఈ అమ్మాయిని ఎలాగోలా కాపాడి మనం ఇక్కడి నుంచి ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్తేనే మనకు గిఫ్ట్ అనేది ఇస్తాడనమాట మన అంకుల్. మొత్తం వెల్డింగ్ ఉంది కదా గాయస్, దీన్ని ఇప్పుడు ఎలా తీయాలి? మనం వెల్డింగ్ చేసి మాత్రమే దీన్ని తీయాలి. మనం వెల్డింగ్ చేద్దాం పదా గాయస్. ఒక 10 నిమిషాలు కష్టపడితే ఈ డోర్ మొత్తం ఊడిపోయి వచ్చేస్తుంది గాయస్. ఈ గ్యాప్లో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. నేనైతే వెల్డింగ్ చేసి ఈ డోర్ని అయితే పీకేయబోతున్నాను. ఈ అమ్మాయిని కాపాడి మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోదాం. షించాన్ గడు అయితే సుఖంగా కార్ దగ్గర కూర్చున్నాడు, మన నన్ను అయితే లోపల ఇరికిచ్చేసి. వీడు ఎంత డేంజర్గా ఉన్నాడు, ఈ సైకో ఏదో సైకోనా ఎలానే. గాయస్ లాస్ట్గా అయితే మనకు డోర్ ఊడిపోయింది, వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదాం జంపు జిలానే అనమాట. ఆ సైకో గడు వచ్చినట్టే మనల్ని కూడా ఇలా పండబెట్టేస్తాడు అనమాట, పండబెట్టేసి పాలు తాపిస్తాడు. సో మనం వాడికైతే దొరకదు ఇక్కడ నుంచి, వాడు వచ్చే లోపల మన అమ్మాయిని ఎత్తుకొని మనం పారిపోదాం అన్నాడు. కింద మనకు షించాన్ గారు కూడా సిగ్నల్ ఇస్తా, వాడు కార్ స్టార్ట్ చేసుకొని రెడీగా ఉంటాడు. మనం కిందకి వెళ్ళిపోంటేనే మనం పారిపోదాం అనమాట. అసలు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెళ్ళరా రే, పరిగెత్తరా తొందరగా. వామ వాడు వచ్చాడంటే నిన్ను మడలనట్టు నలేసి నిన్ను కూడా ఆ కవర్లో చుట్టేసి ఎలాడదీస్తాడు రా బాబు గూడకి. పరిగెత్తరా రే, ఇరే ఇరే తొందరగా ఉరకరా బాబు లెఫ్ట్. ఇటే ఇటే వాడు దొరికావంటే మాత్రం అయిపోతావరా రే. ఈయనగా పొద్దున మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అనుకుంటూ ఇక్కడ వచ్చి ఈ కొంపలో పడ్డానండి కాదు పొద్దున్నుంచి. అసలు మటన్ బిర్యానీ కాదు కదా, చికెన్ బిర్యానీ కూడా తినలేదు పొద్దున్నుంచి. వామో ఈ అంకుల్ ఇంకా వాషింగ్ మిషన్లో ఉన్నాడండి, వీడియో కూడా ఇక్కడికి వచ్చాడు. ఒరే నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? ఏంది ఇంట్లో డాక్టర్ ఉంటాడా? డాక్టర్ నేను రమ్మన్నాడా? ఒరే ఇక్కడ ఉంటే డాక్టర్ కాదురా, నువ్వు శవం అవుతావురా రే, పారిపోరా తొందర ఇక్కడ నుంచి. ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరినీ చంపేశారా సైకోడు, లేరా నువ్వు ఇక్కడ నుంచి పారిపోను యదవా, నువ్వు పారిపోయి ఇక్కడ నుంచి తొందరగా. వామ ఏంది గైస్ వీడు, మనుషులే కదా పశువు. అబ్బో వీడు సైకోడు వచ్చినట్టు రా, నేను పారిపోతాను రా బాబు, వీని కాపాడదామని నేను ఇరుక్కునేలా ఉన్నాను. తొందర షించానాడు ఎక్కడ ఉన్నాడో వానికి తొందరగా మెసేజ్ పెడదాము. షించానాడు తొందర కార్ తీసుకొని రెడీగా ఉండమంటాను, వీడు సైకోడు ఆల్రెడీ నన్ను చూశాడు. ఈ సైకోడు ఏ టైంలో నన్ను వచ్చేస్తాడు, తొందర కార్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. తొందర ఎక్కడరా మీరు తొందర కారు? అరే షించాన్ నువ్వు పైన డిక్కి పైన కూర్చారు, లోపల ప్లేస్ లేదు మనకు. మేడం మీరు తొందర కూర్చోండి, మీ డాడీకి తొందర నేను అప్పచెప్పేస్తాను. వామో గాయస్ ఈ అడవి నుంచి 10 నిమిషాలు మనం పారిపోవాలి, లేదంటే వాడు కూడా మనల్ని ముందే ఇక్కడ ముగ్గురిని ప్లాస్టిక్ సంచులో కట్టేసి ఇందాక ఏలాడదీశాడు కదా ఇంట్లో, అలా ఏలాడదీస్తాడు అనమాట. వామో వామో ఈడేంటి గాయస్ వీడు, నేను రౌడీ అనుకున్నాను లేకపోతే కిడ్నాపర్ అనుకున్నాను, వీడు పెద్ద సైకో ఏదోలా ఉన్నాడు గాయస్ వీడైతే. మావా మావా మెల్లబోయి మావా, ఏంటి మావా ఇంత స్పీడ్గా పోనిస్తాం, నా చెడ్డి జారిపోతుంది మావా, మెల్లబోని మావా. సించాను గా నీ చెడ్డి జారితే పైకి అనుకోరా, అదే కారు మెల్లబోనిచ్చాను అనుకో, నీ చెడ్డిలో ఉన్న గుత్తి మొత్తం కోసి నీ చేతిలో పెడతారా వాడు. మూసుకొని కారులో కూర్చోరా, నేను కారుని డైరెక్ట్గా ఇంటికే పోనిస్తాను. వామో నాకైతే మొత్తం ప్యాక్ అయిపోయింది గాయస్, వాడు సైకోనా లేకపోతే మనిషి కూడా అర్థం కాలేదు. మనమైతే ఈ అమ్మాయి అయితే కాపాడేసాం అనమాట సక్సెస్ఫుల్గా, మన ఇంటికి కూడా వచ్చేసాము. ఇక్కడ పార్క్ చేసేసి మనం వెంటనే వెళ్ళి స్నానం చేసుకుందాము కింద. ఒరే షించాన్ తొందరగా దిగరా, తొందరగా వెళ్ళి స్నానం చేసుకుందాం. మొత్తం ఆ సైకో వాడి ఇంట్లో మొత్తం తిరిగేసరికి ఎక్కడెక్కడో బ్లడ్ మొత్తం మనకు అంటేసుకున్నాయి. వాడు ఒక్కరిని కాదురా కిడ్నాప్ చేసి, దాదాపు 20 మందిని కిడ్నాప్ చేశాడు అనమాట, అందరినీ చంపేశాడు. లక్కీగా ఈమెను చంపడానికి రెడీగా కూర్చొని ఉంటే మనం వెళ్ళి కాపాడేసాం అనమాట. తొందరగా మనం అంకుల్ గారికి ఫోన్ చేసేద్దాము, అంకుల్ ఫోన్ చేసేసి వాళ్ళ కూతురు సేఫ్గా ఉందని చెప్పేసి చెప్పేద్దాం అనమాట. మన ఫోన్ ఎక్కడ ఉంది, ఫోన్ తొందరగా తీయాలి. ఫోన్ తీసేసి అంకుల్కి ఫోన్ చేద్దాం అనమాట. సో అరే అంకుల్ ఫోన్ నెంబర్ ఏంటరా ఒకసారి, ఫోన్ నెంబర్ చెప్పు అంకుల్ది. అది మామా ఆల్రెడీ నీ ఫోన్ సేవ్ చేశాను మామా, ఆల్రెడీ డెల్ మీద కొట్టేసి కాల్ కొట్టేసాం మామా, అంకుల్కి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సరే సరే రే, ఆల్రెడీ అంకుల్కి ఫోన్ కొట్టేసినా వచ్చేస్తున్నాడు అనమాట, ఇంకా 5 నిమిషాలు ఇక్కడ ఉంటాడంట. మనం వెళ్ళేసి వీళ్ళ కూతుర్ని అయితే అంకుల్కి అప్పచెప్పేద్దాం. ఆల్రెడీ నాకు తెలిసి అంకుల్ బయట వచ్చేసినట్టున్నాడు, మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పదా, దారాశించాను తొందరగా. అమ్మయ్యా ఏంటి గాయస్ పొద్దున్నే తిరిగి తిరిగి ఆయాసం వచ్చేసింది. అరే అంకుల్ మీరు వచ్చేసారా అంకుల్? ఏంది అంకుల్ మీరు కిడ్నాపర్ అని చెప్పి మమ్మల్ని వాడి దగ్గర పంపించారు, వాడైతే మమ్మల్ని పండబెట్టి పాలు తప్పించేశాడు అంకుల్. వామ్మో వాడి కిడ్నాపర్ కాదు అంకుల్, వాడు పెద్ద సైకోనా కొడుకు. ఇదిగోండి అంకుల్ మీ అమ్మాయిని నేను సక్సెస్ఫుల్గా కాపాడేసి తీసుకొచ్చేసాను అంకుల్, నాకు గిఫ్ట్ ఇస్తానన్నారు అంకుల్. ఏది అంకుల్ గిఫ్ట్? ఏంది మా ఇంట్లో పెట్టారా? ఎప్పుడు అంకుల్? ఏంది ఆల్రెడీ మధ్యాహ్నం వచ్చేసి గోల్డ్ బంగారం పైసలు అన్నీ మా ఇంట్లో పెట్టేశారా? ఏంది అంకుల్ మీరు మాట్లాడేది? వామ్ము ఎవరే షించాను మన ఇంట్లోనే డబ్బులు పెట్టేశారంటారా? తొందరగా వెళ్ళి చూద్దాం పద ఇంట్లోకి, రారా షించాను తొందరగా లోపలికి వెళ్ళి చూద్దాం పద, పైసలు ఉన్నాయంట మన ఇంట్లో. సరే మేడం, థ్యాంక్ యూ మేడం, మిమ్మల్ని కాపాడినందుకు, మీ డాడీ మాకు గిఫ్ట్ ఇచ్చాడు, థ్యాంక్స్ మేడం. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి బాబు మా కూతుర్ని కాపాడినందుకు, మా కూతుర్ని మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదా బాబు. సరే సర్లే అంకుల్, మరీ ఎక్కువ పోడకండి అంకుల్, అసలు ఏ డబ్బులు ఎక్కడ పెట్టారు అంకుల్ మీరు? ఇంట్లో పెట్టానన్నారు, అసలు ఇంట్లో నాకేం డబ్బులేం కనిపించట్లేదే, మెల్లగా వెళ్ళి చూద్దాం పదా. బాగా డబ్బులు పెట్టాడంట, ఎక్కడ పెట్టాడు మామా? అవతల రూమ్లోకి వెళ్ళి చూద్దాం పదా మామా, ఈ రూమ్లో చూస్తే మనకేం కనిపిస్తుంది మామా, తొందర అవతల రూమ్కి వెళ్దాం పదా.
అవునరా శించాన్ మెల్లగా. వామ్ ఏంది గైస్ ఇది, ఇన్ని డబ్బులా? బాబా బాబా బాబా, ఏంది సాయి మామా ఇన్ని డబ్బులు? నా జీవితంలో ఇన్ని డబ్బులు నేను ఎప్పుడు చూడలేదు మామా. కంటైనర్లో తీసుకొచ్చి మరి ఇంట్లో లోడ్ చేశాడంట మామా. ఈయనమా ఇది బంగారమేనా మామా? వాడి అమ్మ, నా జీవితంలో ఇంత బంగారం ఇంత డబ్బులు ఎప్పుడు చూడలేదు మామా. ఏంటి మామా ఇది, ఈయన బిలియనీరా లేకపోతే బిలియనీర్లకు బిలియనీరా? డైరెక్టర్ ట్రక్కులతో తీసుకొచ్చి మరి ఇక్కడ పెట్టేశాడేంటి మామా? ఒరే శించాన్, ఇంత డబ్బులేంట్రా? ఈ డబ్బులతో మనం లాస్ ఏంజెల్స్లో ఉన్న సగం ప్రాపర్టీలు మొత్తం కొనేసుకోవచ్చురా మనము. మనం బిలియనీర్స్ అయిపోయాంరా శించాన్, ఈ ఒక్క దెబ్బతో మనం కోటేశ్వరులు అయిపోయాం. మనం లాస్ ఏంజెల్స్లో ఉన్న పెద్ద పెద్ద కార్లు, స్పోర్ట్స్ కార్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మొత్తం కొనేసుకున్నాం పదరా శించాన్. మావా ఇంత డబ్బులు మన ఇంట్లో దాచుకోవడానికి లాకర్లు కూడా లేవు కదా మావా. ఏంటి మావా ఎక్కడ దాచుకుందాం మావా ఈ డబ్బులన్నీ? తొందరగా మనం లాస్ ఏంజెల్స్కి వెళ్ళి మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం పదరా. ఈ బ్యాంక్ అకౌంట్కి డబ్బులని డిపాజిట్ చేసాం పదరా. ఇంకా మనల్ని ఆపేది ఎవ్వడూ లేడు. గైస్ ఫైనల్గా అయితే మనం ఈ బిలియనీర్ కూతుర్ని అయితే కాపాడేశాం అన్నమాట. ఆయన మన గిఫ్ట్ కూడా ఆల్రెడీ పంపించేశారు. మీరు వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. గాయస్ మన ఛానల్లో ఎవ్రీడే 6 PM ఒక షార్ట్ వీడియో అనేది రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా ఎవ్రీ సండే మార్నింగ్ 8:30 మనకు ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. మీరు వెంటనే ఓపెన్ చేసి చూడండి. సో వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.